లావణ్యస్ కిచెన్లో బొమ్మిడాయిల పచ్చి మామిడికాయ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు చూద్దామండి. ముందుగా 1 కిలో బొమ్మిడాయిల చేపలు తీసుకొని శుభ్రం చేసుకోవాలి. తర్వాత పచ్చి మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయలు 2, కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడరు, కారం, ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఉల్లిగడ్డలు ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. పేస్ట్ వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న చేపలు వేసుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్లో వేగితే వాసన రాకుండా బాగుంటాయి. చిన్న చేపలు కదండి, అందుకే జాగ్రత్తగా కలుపుకోవాలి. చేపలు వేగాక పచ్చి మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత కారం వేయాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు. మెల్లగా కలుపుకోవాలి. రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలండి. కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అయ్యాక ఒకసారి మూత తీసి చూద్దాం. ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చిందండి, ఉడికింది. ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకుందాం.
ekkuva kadipite verigi potayandi fish mukkalu endukani ila mellaga kadilichukovali masala kalise pettu chivaraga kottimira vesukundam కొత్తిమీర వేసాక ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గిద్దామండి రెడీ అయింది డిష్ అవుట్ చేసుకుందాం అంతేనండి బొమ్మిడాయల పచ్చి మామిడికాయ చేపల పులుసు రెడీ అయింది థాంక్యూ ఫర్ వాచింగ్ మరిన్ని వంటకాలతో మళ్ళీ కలుద్దాం నమస్తే